మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట రవిచంద్ర గారు ఒక నిమిషం కంక్లూడ్ చేయండి. భారతీయ జనతా పార్టీ దాదాపుగా టీడీపీ జనసేన కూటమిలో కలిసి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుందా లేదా? సార్ నన్ను అడిగారా? యా మిమ్మల్ని. సార్ మా మిత్రపక్షం ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కేవలం జనసేన మాత్రమే. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో వాళ్లే చెప్పుకోవాలి, మాకైతే తెలియదు. నేను గతంలో కూడా చెప్పాను, జనవరి 2023లో ఎందుకు వెళ్ళారు ఇప్పుడు వరకు చెప్పలేదు. అప్పుడు చేసిన ప్రచారాలు తెలంగాణ పొత్తున్నారు, అది జరగలేదు. ఇప్పుడు చేస్తున్న ప్రచారం బీజేపీ పొత్తున్నారు, అది జరుగుతా నాకైతే తెలియదు. అది కేంద్ర నాయకత్వం చూసుకోవాలి. మేము మాత్రం స్పష్టంగా ఉన్నాం, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు అసెంబ్లీలు 25 పార్లమెంట్ స్థానాల్లో పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారు. ఇటీవల మేము తీసుకున్న ఆశాభావం లిస్టు కూడా తీసుకుని 3000 పై చిరుకు దరఖాస్తులు మాకు వచ్చాయి. రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందిస్తున్న సేవలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ యొక్క కరపత్రాలు గ్రామ గ్రామాన ఇంటింటి తీసుకెళ్లిస్తున్నాం. ప్రజలు ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే కొన్ని మాధ్యమాల ద్వారా, కొన్ని పత్రికల ద్వారా, కొన్ని పార్టీల ద్వారా ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీని ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ ఏదైతే మేము నినాదం ఇచ్చామో ఆ నినాదానికి ప్రజలు స్పందిస్తారు, ఆశీర్వదిస్తారు, భారతీయ జనతా పార్టీతో నిలుస్తారని చెప్పి నేను ప్రకటన శుద్ధిగా భావిస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు, రైట్. నారాయణమూర్తి గారు, నేను ఒకటే చెప్తాను. బ్రహ్మనాయుడు గారు, ఇవాళ డిఎస్ 2019-98 డిఎస్సీ ఎవరు ఆపేశారు, ఎవరు ఫిల్ చేశారండి? ఎందుకు ఫిల్ చేయలేదు? 1998 జగన్మోహన్ రెడ్డి గారు కదా, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫిల్ చేసింది. అదే విధంగా అనేక రకాల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దుష్ప్రచారం చేస్తానంటున్నా నేను. ఒక్క ఉద్యోగం ఇవ్వాల, ఒక్క ఇల్లు కట్టాల, రాజధాని ఏది? ఎందుకు ప్రజలు మీకు ఓటేస్తారు? నారాయణమూర్తి గారు, ప్రజలు ఎందుకు ఓటేస్తారు అంశం పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? ఇడుపులపాయ. ఇప్పుడు అమరావతి రఫీ గారు వీళ్ళు కుట్రలు చేసేది ఏంటంటే కోర్టులు అడ్డు పెట్టుకుని కుట్రలు అక్కడ విశాఖపట్నం రాజధాని ఏది జరుగుతా ఉంది? కర్నూలులో ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఏదైతే లీగల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు ఇవాళ. ఎందుకు అమరావతి గానీ విశాఖపట్నం డెవలప్ చేయాలి, ప్రాంతాలు డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకొని ముందుకెళ్తా ఉన్నారు. కోర్టును వాడుకొని మీరు ఏమి షిఫ్ట్ కాకుండా స్టేల్ తెచ్చి అడ్డుకున్నది ఎవరు? అమరావతిలో పేదవాడు ఉండకూడదని ఇరస్థలలో ఇవ్వకుండా అమరావతి అనుకుందాం. సరే, అమరావతి అమరావతిలో కట్టిన ప్రభుత్వం కట్టిన ఒక్క కార్యాలయం ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యాలయం నిర్మించాం. వాళ్ళు టెంపరీ జీవులతో కట్టినా కూడా సెక్రటరీ ఉంది కదా, ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడే రాజధాని చెప్పాడు కాదు. అబద్ధాలు ఇవాళ ఉన్నారు ప్రజలు బాగుండాలని ప్రజలు బాగుంటే కదా. మన వైపు చూస్తుంది కదా, రైట్ చూస్తున్నారు. నారాయణమూర్తి గారికి నేను సూటిగా నారాయణమూర్తి గారు మీరు సిద్ధం అంటున్నారు, నిజంగా సిద్ధమైతే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. చర్చకి మీరు సిద్ధమా? స్పెషల్ స్టేటస్ ఎక్కడ? దానికి మీరు దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఆంధ్ర రాష్ట్ర రాజధాని గురించి మీరు సిద్ధంగా ఉన్నారు? దేనికి సిద్ధంగా ఉన్నారు? రాష్ట్రం నుంచి పారిపోవడానికి మాత్రమే మీరు దేనికి సిద్ధంగా ఉన్నారు? మద్యపాన నిషేధం ఉన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నారు రాష్ట్రంలో, సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నారు రాష్ట్రంలో, సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి హామీ హామీలైనా సరే నెరవేర్చారండి. మీరు సిద్ధమా? చర్చకు మీరు సిద్ధమా? రాజారెడ్డి అడ్డానా? రాజారెడ్డి అడ్డానా అయిందండి? డబ్బుల కోసం
పోలవరం కేంద్రం ఇస్తానని చెప్పి పాదయాత్రలు చెప్పారు. ఏది ఎంతవరకు వచ్చింది మీది? వంశీదీప్ గారు, ప్రధానమైన చర్చ ఈ రోజు మనం ఢిల్లీకి బాబు గారు, తెర వెనక పవన్ కళ్యాణ్ గారు. సో దీని మీద కంక్లూజన్ ఇవ్వండి, ఏం జరగబోతుందని మీరు మీరు మీ అంచనా, మీ ఊహ. మీరు ఎందుకంటే అఫీషియల్ గా మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ తోటి టీడీపీ జనసేన కలిసి సమన్వయ కమిటీలు సమావేశాలు చేసుకుంటా ఉన్నారు. సో ఏం జరిగితే బాగుంటుందని మీ అభిప్రాయం? రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత రాక్షస పాలన నుండి రాష్ట్రం ప్రజలందరూ కూడా బయటపడాలంటే ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కూడా కలిసి వస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అండి. అదేవిధంగా అదే ఆ విధంగానే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తానని చెప్పారు. భారతీయ జనతా పార్టీని కూడా ఖచ్చితంగా ఒప్పించి మరీ ఈ కూటమిలోకి తీసుకువస్తాను, ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీని కూడా ఒక భాగస్వామిగా చేస్తానని చెప్పేసి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల్లో ఈరోజు నేడు రేపు పవన్ కళ్యాణ్ గారు కూడాను భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వారిని ఒప్పిస్తారు. రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పారద్రోలటమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరల్దోయటమే మా ఏకైక లక్ష్యం. ప్రజలందరికీ కూడాను మంచిగా మంచి పాలన, సుపరిపాలన, రాక్షస పాలన కాదు సుపరిపాలన అందించడమే మా కూటమి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తామనండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హటావో, ఆంధ్రప్రదేశ్ బచావో అనే నిదానంతో మేము వెళ్తాము. జగన్మోహన్ రెడ్డి బై బై, జగన్మోహన్ రెడ్డి బై బై వైసీపీ అని చెప్పేసి నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తాం. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. చేయడం వంశీదీప్ గారు, రఫీ గారు, పెద్దరెడ్డి రవికరణ్ గారు.